హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నానే. మీరు చూస్తున్నారు టెక్నానే సౌరుడు ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు ఈ మధ్య ఫోటో ఎడిటింగ్ అనేది చాలా ఫేమస్ అయింది. అయితే ప్రతి ఒక్కరికి ఫోటో ఎడిటింగ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. కానీ ఫోటో ఎడిటింగ్ చేయడానికి సరిగ్గా వారికి చేయడం కుదరక చాలా సమయం అనేది వేస్ట్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అయితే నేను ఈరోజు చెప్పబోయే ఈ అప్లికేషన్లో కేవలం ఒకే ఒక క్లిక్తో మీ యొక్క ఓల్డ్ ఫొటోస్కి న్యూ లుక్ అనేది ఇవ్వచ్చు ఫ్రెండ్స్. మీ ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది క్లియర్ చేయడం కానీ మంచి మంచి ఎఫెక్ట్స్ అనేవి సింపుల్గా కేవలం ఒకే ఒక క్లిక్తో మీ ఫోటోని మంచిగా మీరు మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. మీ ఫోటోకి కొత్త లుక్ అనేది మీరు ఇవ్వచ్చు. మీరు ఎక్కువగా గంటల గంటల సమయం కష్టపడకుండా కేవలం ఒకే ఒక క్లిక్తో మీ ఫోటోకి మంచి సూపర్ అయినటువంటి ఎఫెక్ట్స్ అనేవి మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. మంచి మంచి ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఎలాగో ఈ వీడియోలో నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం మీరు వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వీడియోని షేర్ చేయండి. ఇంకా కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబడినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అనేది అందించండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఫోటో ఎడిటింగ్ కోసం ముందుగా మీకు ఒక యాప్ అనేది అవసరమవుతుంది. ఆ యాప్ యొక్క లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అదేవిధంగా ఫస్ట్ కామెంట్లో పిన్ అనేది చేసి ఉంచుతాను ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళేసి ప్లేస్టోర్ నుంచి ఈ యాప్ను అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని యాప్ను ఓపెన్ చేసినట్లయితే యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉండటం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే కొన్ని ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉండటం జరిగింది. స్పైరల్, ఎడిట్, కాలేజ్, డ్రిప్ అని చెప్పేసి కెమెరా కొన్ని ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉండటం జరిగింది. మీకు అందరికీ కాలేజ్ ఆప్షన్ గురించి అయితే తెలుసు. మనం కొన్ని ఫొటోస్ని తీసుకొని ఒక బాక్సెస్ లాగా ఆ ఫొటోస్ని అనేది సెట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఇప్పుడు దాని గురించి అయితే చెప్పట్లేదు. నేను ఫస్ట్ స్పైరల్ ఆప్షన్ గురించి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ముందుగా ఫస్ట్ ఉన్నటువంటి స్పైరల్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా గ్యాలరీ, కెమెరా అని చెప్పేసి రెండు ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. నేను గ్యాలరీ మీద క్లిక్ చేసి నా గ్యాలరీలో ఉన్నటువంటి ఒక ఫోటోని అయితే ఎడిట్ చేయడానికి నేను ఇప్పుడు తీసుకుంటాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు నా గ్యాలరీలోకి వెళ్ళేసి ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ ఆప్షన్ స్పైరల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీకు కొన్ని స్పైరల్స్ అయితే రావడం జరిగింది. వీటిని క్లిక్ చేసి మీరు ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు మీ ఫోటోకి తగ్గట్టుగా వీటిని అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అనేక రకాలైనటువంటి స్పైరల్స్ అయితే ఇక్కడ ఉండడం జరిగింది. ఈ విధంగా మీ ఫొటోస్కి సూట్ అయ్యే విధంగా మీరు స్పైరల్స్ని అయితే అడ్జస్ట్ చేసుకొని యూజ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు పక్కకు స్క్రోల్ చేస్తున్నట్లయితే అనేక రకాలైన స్పైరల్స్ అయితే ఇక్కడ కనబడడం జరిగింది. మీకు నచ్చినది మీరు సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా మీ ఫోటోకి సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ వింగ్స్ ఆప్షన్లోకి వెళ్తున్నాను. చూసినట్లయితే ఇక్కడ చూడండి, అనేక రకాలైన వింగ్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. కేవలం ఒకే ఒక క్లిక్తో మీరు ఈ విధంగా మీ ఫోటో యొక్క వింగ్స్ అనేది మీరు ఫోటోకి సెట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మంచి మంచి వింగ్స్ని మీరు ఇక్కడ సెట్ అనేది చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ చూసినట్లయితే షేప్స్ అనే ఆప్షన్ కూడా ఇక్కడ ఉండటం జరిగింది. ఇక్కడ నుంచే మీకు నచ్చిన షేప్ని మీరు క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా మీ ఫోటోకి బ్యాక్గ్రౌండ్లో కానీ లేదా ముందు కానీ మీరు ఈ విధంగా సెలెక్ట్ అనేది చేసుకొని కేవలం ఒకే ఒక క్లిక్తో మీ ఫోటోని ఈ విధంగా మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ అనేక రకాలైన షేప్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఏది కావాలంటే ఆ షేప్ని మీరు ఇక్కడ యూజ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా మీరు మంచి ఫోటో ఎడిటింగ్ అనేది కేవలం ఒకే ఒక క్లిక్తో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవే కాకుండా ఈ యాప్లో మరెన్నో ఫ్రేమ్స్, షేప్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. వాటన్నిటిని కూడా మీరు యూజ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఫోటో యొక్క కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ని ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. పక్కన ఉన్న బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఎన్నో రకాల బ్యాక్గ్రౌండ్స్ అనేవి ఇక్కడ అవైలబుల్గా ఉండటం జరిగింది. మీకు ఏ బ్యాక్గ్రౌండ్ అయితే నచ్చిందో దాని మీద జస్ట్ ఇలా క్లిక్ చేసిన వెంటనే అక్కడ మీ ఫోటో అనేది ప్లేస్ అవుతుంది. ఈ విధంగా మీ బ్యాక్గ్రౌండ్ అనేది టోటల్గా మారిపోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు బ్యాక్గ్రౌండ్ని అయితే మార్చుకోవచ్చు. ఎంతో చక్కగా మీరు ఈ విధంగా మీ యొక్క బ్యాక్గ్రౌండ్ని అయితే మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. అనేక రకాలైన బ్యాక్గ్రౌండ్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఏ బ్యాక్గ్రౌండ్ కావాలంటే ఆ బ్యాక్గ్రౌండ్ మీద మీరు సింపుల్గా క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మీ ఫోటో యొక్క ప్లేస్మెంట్ కూడా మీరు ఈ విధంగా చేంజ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ యాప్లో ఉన్న ఇంట్రెస్టింగ్ ఎఫెక్ట్ ఏంటంటే మోషన్ ఎఫెక్ట్ అనమాట. మీ ఫోటోకి ఈ విధమైన మోషన్ ఎఫెక్ట్ అనేది మీరు మోషన్ మీద క్లిక్ చేసి క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఒపాసిటీని కావాలంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఈ విధంగా మీరు మీ ఫోటోని కొత్త లుక్ అనేది మీ ఫోటోకి ఇక్కడ క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్లర్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి సింపుల్గా మీ ఫోటో బ్యాక్గ్రౌండ్ అంతా బ్లర్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్.
మీ ఫోటో ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత సింపుల్గా అప్లై ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. మీరు సేవ్ టు గ్యాలరీ అని చెప్పేసి ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క గ్యాలరీలో ఈ ఫోటో సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఫోటో అయితే గ్యాలరీలో సేవ్ అయింది చూడండి. బ్యాక్గ్రౌండ్ మొత్తం ఏ విధంగా క్లారిటీగా ఎంత క్లారిటీగా బ్లర్ అయితే అయిందో చూడండి. ఈ విధంగా మంచి మంచి ఫొటోస్ అనేవి మనం మన గ్యాలరీలో సేవ్ అనేది చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇంకొక ఫీచర్ గురించి చూపిస్తాను ఫ్రెండ్స్. నేను ఇప్పుడు డ్రిప్ ఆప్షన్ గురించి అయితే మీకు చెప్తాను ఫ్రెండ్స్. నేను ఇప్పుడు గ్యాలరీలోకి వెళ్ళేసి ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా నేను ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ కింద మీరు రేషియో ఎంత కావాలంటే అంత మీరు ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పైన రైట్ మార్క్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఫోటో అనేది కంప్లీట్గా బ్యాక్గ్రౌండ్ అయితే చూడండి, కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ అయితే క్లియర్ అయిపోయి ఇక్కడ రావడం అయితే జరిగింది. మీరు ఈ విధంగా మీకు నచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ మీరు ఇక్కడ సెలెక్ట్ అని చేసుకోవచ్చు. కింద కొన్ని ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి చూడండి, వాటి మీద క్లిక్ చేసి మీ ఫోటోకి కంప్లీట్గా ఈ విధమైన ఎఫెక్ట్ అయితే మీరు తీసుకుని రావచ్చు ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా మీకు ఫోటోకి సూట్ అయ్యే మంచి డ్రిప్ని సెలెక్ట్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ చూడండి ఎన్ని రకాలైన బ్యాక్గ్రౌండ్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు ఏ కలర్ బ్యాక్గ్రౌండ్ కావాలంటే ఆ కలర్ని ఈ విధంగా సింపుల్గా క్లిక్ చేసుకొని మీ ఫోటోని మీ ఆబ్జెక్ట్ని ఎక్కడికి కావాలంటే అక్కడ మీరు జరుపుకుంటూ ఉండొచ్చు ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా చక్కగా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సింపుల్గా మీకు నచ్చిన మల్టిపుల్ కలర్స్తో బ్యాక్గ్రౌండ్ అనేది ఒకే ఒక్క క్లిక్తో మీరు చేంజ్ అనేది చేసుకొని చూసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ చూడండి ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఏ విధంగా సెట్ అయిందో చూడండి. దీన్ని ఇప్పుడు నేను సేవ్ చేసి చూపిస్తాను. పైన రైట్ సైడ్లో ఉన్నటువంటి రైట్ మార్క్పై క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ ఆప్షన్ మీద క్లిక్ చేశాను ఫ్రెండ్స్. ఫోటో అయితే గ్యాలరీలో సేవ్ అయింది. ఇప్పుడు నేను ప్రివ్యూ చూపిస్తాను చూడండి. చూడండి ఎంత చక్కగా ఎంత నీట్గా చూడండి, సింపుల్గా ఒకే ఒక్క క్లిక్తో ఎడిటింగ్ అయితే ఇక్కడ అయింది ఫ్రెండ్స్. ఈ విధంగా మీ యొక్క ఫొటోస్ కూడా మంచి మంచి ఎఫెక్ట్స్ అనేవి మీరు తీసుకొని రావచ్చు. మీ ఓల్డ్ ఫొటోస్కి న్యూ లుక్ని అయితే ఈ యాప్ని యూజ్ చేసి మీరు తీసుకుని రావచ్చు ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ వీడియోలో, వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే.